శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోం శ్రీ దుర్గాదేవి నమో నమః. మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పూర్తి పేర్లు మాకు అందించగలిగితే మీ యొక్క జాతక చక్రంలో ఒడిదుడుకున్న సమస్యలను బట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకము తెలియబచ్చబడును. అలాగే పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పుట్టిన తేదీ తెలియని వారు నామనక్షత్రాన మీ యొక్క రాశి ఫలాల్లో ఉన్నటువంటి రాశి చక్రాన్ని గ్రహించి మీ యొక్క ముఖ వచ్చస్యము చూసి, హస్తరేఖను చూసి మీ పూర్తి జాతకము తెలియపరచబడును మా సంస్థ ద్వారా. ఎటువంటి సమస్యలైనా కూడా, ఎటువంటి జాతకరీత్యా మీరు తెలుసుకోవాలన్నా కూడా మా యొక్క సంస్థను సంప్రదించి మా యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. 2022 మార్చి ద్వాదశి రాశుల వారికి ఏ రాశి వారికి ఏ రకంగా మనకు ప్రతిఫలం రాబోతుందనేది ఈ మార్చి నెలలో ఇప్పుడు తెలుసుకుందాము. ద్వాదశి రాశుల్లో కుంభరాశి గురించి తెలుసుకుందాము. 2022 మార్చి నెలలో కుంభరాశి వ్యక్తిత్వము మనోవేదన నుండి వైదొలిగి ప్రశాంతతకు మారుపేరుగా ఉంటారు ఈ కుంభరాశి వారు. ఎందుకంటే రావలసిన ధనము చేతికందుతుంది, మనోవేదన పోతుంది. అలాగే స్త్రీలకైతే భర్తగారి వల్ల, భర్తగారి బంధుత్వం వల్ల జరుగుతున్న అనర్థాలు, ఆపదలు, కష్టాలు ఈ నెల నుండి వైదొలిగిపోతాయి. భర్త భార్యలు అనుకూలతగా, అన్యోన్యతగా కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వివాహ విషయాలలో ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు, పిల్లలకి వివాహాలు కాగా రాహుకేతు కుజదోషాలతో ఇబ్బంది పడుతున్న, వివాహాలు లేట్ అవుతున్న వారికైనా తల్లిదండ్రులకు పిల్లల ద్వారా కొంత ఉపశమనము ఈ నెల నుంచి వారి వివాహ విషయాలలో ముందుకు పోవటానికి వారికి ఒక వివాహంలో ముడిపడి వారి అన్యోన్యత పెరగటానికి, వారి యొక్క కుటుంబము ముందుకు పోవటానికి ఈ యొక్క నెల అనేది వివాహ విషయాల్లో మంచి విశిష్టత కనబడబోతుంది. అలాగే వ్యాపార రంగాలలో వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ లాభదాయకము, ఆదరణ. వ్యాపారం చేసే చిన్న వ్యాపారమైనా కూడా మంచి లాభదాయము, లక్ష్మి గడిస్తారు. లోగడ అప్పులు తీరిన వారికి కూడా ఈ నెల నుండి వారు అభివృద్ధి చెంది, వ్యాపారంలో అభివృద్ధి చెంది అప్పులు తీరని అప్పులు కూడా తీర్చే ఒక మనోధైర్యం కలుగుతుంది ఈ నెల నుండి ఈ కుంభరాశి వారికి. అలాగే పర్సనల్ ఇష్యూస్లలో, ఇతరుల పర్సనల్ పనులలో మనం తల వంచటము ద్వారా, తల పెట్టడము ద్వారా వారికి మనం దాంట్లో పోవటం వల్ల చెడ్డ పేరుతో పాటు అవమానముగా ఉండే అవకాశం స్త్రీ పురుషులు కలగబోతుంది మకర రాశి వారికి. కాబట్టి ఇతరుల విషయాలలో మనం జోక్యం చేసుకోవడం చాలా తప్పు, దాని ద్వారా మనకు చెడ్డ పేరు జరుగుతుంది. బంధుమిత్రుల వల్ల కూడా కొంత మనకు వ్యతిరేక కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయాలైనా కూడా తొందరపాటుతనం తీసుకెళ్ళకండి, తొందరపాటుతనంతో మనం ముందుకు పాకండి, ఆచితూచి ముందుకు వెళ్ళండి, అభివృద్ధి. అయితే భార్య పిల్లల వలన ఈ రాశి వారి, కుంభరాశి వారికి కొంత మనోవేదన తయారయ్యే అవకాశం ఉంది పురుషులకైతే. ఎందుకంటే భార్యకు అనారోగ్యము కానీ, పిల్లలకు అనారోగ్యము కానీ, ఇటువంటి అనారోగ్యం పాలవటం వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశము ఈ నెలలో వ్యక్తులకు, స్త్రీ పురుష వ్యక్తులకు, అంటే మగవారికి భార్య వారి కుటుంబం వలన ఈ కుంభరాశి వారికి కొంత అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృత్తిలోనూ మనకి చేతికి రావాల్సింది అందక మనోవేదన తయారయ్యే అవకాశం ఉంది. ఆదాయము కూడా సమపాల్లో ఉంటుంటాయి. ఒకరు రావలసిన రూపాయి కానీ, ఒకరు మన దగ్గర నుంచి తీసుకువెళ్ళిన లక్ష్మి కానీ సమయానికి అందక మనకు మనోలోపం తయారవుతుంది ఖచ్చితముగా. కాబట్టి ఈ యొక్క మార్చి నెల 10, 12, 15 తారీఖు నుంచి మళ్ళా గ్రహస్థితులు అనుకూలంగా ఉండి, మళ్ళీ ఈ కుంభరాశి వారికి పుంజుకొని విశిష్టమైన ఆదరణ, లక్ష్మి, ప్రశాంతతగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దైవాన్ని పూజించి స్వామివారికి గుడికి వెళ్ళి
వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం వల్ల ఈ కుంభరాశి వారికి అధిక లాభము, అధిక ధైర్యము, అధిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆ యొక్క వెంకటేశ్వర నామస్మరణము ద్వారా ఆరోగ్య సమస్యలు వైదొలిగిపోతాయి. వృద్ధుల్లో కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆ స్వామివారిని జపించటం ద్వారా, దైవ దర్శనం చేయటం ద్వారా అనారోగ్యాన్ని వైదొలిగి ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కారం చేసి ఆ సూర్య తేజస్సు వల్ల మన మైన ఉండబట్టి చెడు గ్రహస్థితులను ఆ సూర్య నమస్కారం వల్ల వైదొలిగిపోయి ప్రశాంతత వైకూడే అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తులలో కూడా మంచి లాభదాయకము. వివాహం జాబ్ చేయని వాళ్ళు కూడా ఈ నెలలో కొత్త జాబులకు ట్రై చేయండి. పాత జాబుల్లో ట్రై చేస్తున్న పని చేస్తున్న వారు కూడా మరలా ప్రమోషన్స్ గురించి కానీ లేదంటే వేరే జాబ్ గురించి సర్చింగ్ చేయటం కానీ, ఇటువంటి సాఫ్ట్వేర్ రంగంలో కానీ, విదేశ ప్రయాణాల కోసము, విదేశ ప్రయాణాల్లో జాబుల కోసం ట్రై చేసేవాళ్ళు కూడా ఈ నెలలో మంచి లాభదాయకమైన కుంభరాశి వారికి మంచి ప్రతిఫలము. వచ్చే నెల కల్లా వాళ్ళు కొంత మంచి శుభదాయకమైన వార్త వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అంత శుభప్రదంగా జరిగే అవకాశము ఈ నెలలో కుంభరాశికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి సర్వే జన సుఖినోభవంతో శుభం భూయామి. స్వామివారి వెంకటేశ్వర స్వామిని దర్శించటం మానకండి. మీరు సత్ఫలితాలు పొందగలుగుతారు స్వామివారిని దర్శించడం ద్వారా. శుభమంగళం, శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.